ఏకబిల్వం శివార్పణం
మధ్యే సహస్రార్చం ఏకవిల్వం శివార్పణం జటాధరం పాపకాఖం వృక్షేశం భూమినానకం గ్రామదం సర్వదాగమ్యం ఏకవచనం యోగకేశం దేవమేశం ఏకవిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం పూజాగ్రోహ దుర్లభం సర్వదేవానాం శివార్పణం అధిరాత్కార్యాయ నమః కృతార్జున నమః యజ్ఞజ్ఞే నమః రామనాశనాయ నమః దక్షయాగాపహారిణే నమః మధ్యమాయ నమః బలగ్నే నమః అర్థాయ నమః అపరాయ నమః గంభీరాయ నమః న్యక్రోధరూపాయ నమః వృక్షకర్ణస్థితయే నమః సుతీక్ష్ణదశనాయ నమః మహారణాయ నమః హరయే నమః సంయుగాపీడవాహనాయ నమః పర్యశ్వాయ నమః శాంతాత్మనే నమః రుద్రతేజసే నమః ఓం నందికరాయ నమః ఓం పుష్కరస్తపదయాయ నమః ఓం
ఏకదమాహితాయ నమః. ఓం లోకపాలాయ నమః. ఓం మహాత్మనే నమః. ఓం శుక్లాయ నమః. ఓం సంపన్నాయ నమః. ఓం ఆశ్వస్థాయ నమః. ఓం క్రియావస్థాయ నమః. ఓం ఆయుషే నమః. ఓం అమలాయ నమః. ఓం హితలే నమః. ఓం సువిజ్ఞేయాయ నమః. ఓం పరస్వధాయుధాయ నమః. ఓం భూధరేతసే నమః. ఓం ముగ్రాయ నమః. ఓం వంశాయ నమః. ఓం సుబంధన విమోచనాయ నమః. ఓం సకామారయే నమః. మహాదంష్టాయ నమః. ఓం బహుదానందితాయ నమః. ఓం శంకరాయ నమః. న్యాయ నమః. ఓం చైతన్యాయ నమః. ఓం అనేకపదే నమః. బహుశతాయ నమః. ఓం శంతో వ్యాకరణోత్తరాయ సిద్ధార్థాయ నమః. ఓం శ్రీమహేశ్వరాయ నమః. ఓం శ్రీమహావాహనాయ నమః. ఓం జగత్కాలస్థానాయ నమః. ఓం లోకేతాయ నమః. ఓం సారంగాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం సుభాసాయ నమః. పరశుహస్తాయ నమః. ఓం జగాధరాయ నమః. ఓం కవచినే నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం సుషమారూఢాయ నమః. ఓం శామప్రియాయ నమః. ఓం త్రయీమూర్తి ప్రచండ పంచాయకిధరు నీలపంకజం ప్రపంచకాలిమప్రభం వలింబకంఠకందలీ రుచిప్రబంధకందరం స్మరచ్ఛితం పురచ్ఛితం భవచ్ఛితం మఖచ్ఛితం గజచ్ఛితాంతకచ్ఛితం తమంతకచ్ఛితం అఖరవ శర్వమంగళ ఓం భూతకృతే నమః. ఓం భూతకృతే నమః. ఓం భాగేశవాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం శివాయ నమః. ఓం భూతాదయే నమః.
ఓం సంభవాయ నమః ఓం మహాస్వనాయ నమః ఓం ధాత్రే నమః ఓం ధాతుత్తమాయ నమః ఓం ఋషికేశాయ నమః అగ్రాహ్యాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం మదర్దనాయ నమః ఓం త్రికగుభ్యాంబే నమః ఓం పరస్మై మంగళాయ నమః ఓం ప్రాణదాయ నమః సూదనాయ నమః ఓం విక్రమినే నమః ఓం మేధావినే నమః ఓం క్రమాయ నమః ఓం దురాధర్షాయ నమః నమః ఓం ప్రజాభవాయ నమః ఓం సంవత్సరాయ నమః ఓం ప్రత్యయాయ నమః ఓం అజాయ నమః లోక వినిస్తృతాయ నమః ఓం పశుపతే నమః ఓం సమాత్మనే నమః ఓం సమాయ నమః ఓం వరారోహాయ నమః ఓం సర్వగాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం జగదాభిజాయ నమః ఓం విజయాయ నమః ఓం విశ్వయోనయే నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం ప్రాంశవే నమః ఓం సుజలే నమః ఓం అతీంద్రాయ నమః ఓం సర్గాయ నమః ఓం నియమాయ నమః ఓం వేద్యాయ నమః ఓం సదాయోగినే నమః తరే నమః ఓం నిర్దేశ్య వపుషే నమః ఓం అమేయాత్మనే నమః ఓం మహేశ్వాసాయ నమః హరిపతే నమః ఓం ప్రజాపతయే నమః ఓం సర్వస్థిరాయ నమః ఓం దుర్మర్శనాయ నమః ఓం విశ్రుతాత్మనే నమః ఓం గురవే నమః ఓం ధాంగ్నే నమః ఓం సత్యపరాక్రమాయ నమః ఓం అనిమిషాయ నమః ఓం విశ్వాత్మనే నమః ఓం సహస్రపదే నమః ఓం నివృతాత్మనే నమః ఓం సంప్రవర్ధనాయ నమః ఓం వందనే నమః ఓం ధరణీధరాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం విశ్వభుజే నమః ఓం సత్కర్త్రే నమః సాధవే నమః ఓం నారాయణాయ నమః ఓం అసంఖ్యేయాయ నమః ఓం విశిష్టాయ నమః ఓం విరామాయ నమః ఓం మార్గాయ నమః ఓం నయాయ నమః ఓం మనయాయ నమః ఓం ధర్మీరాయ నమః ఓం పురుషాయ నమః ఓం ప్రాణదాయ నమః ఓం విదారణాయ నమః ఓం సవశాయ నమః ఓం మత్సరే నమః ఓం ధనేశ్వరాయ నమః ఓం ధర్మకృతే ఓం గభస్తి నేమయే నమః ఓం సింహాయ నమః ఓం ఉత్తరాయ నమః ఓం గోత్రే నమః ఓం పురాతనాయ నమః ఓం భోక్త్రే నమః ఓం విశేషణాయ నమః ఓం ముఖ్యాయ నమః ఓం గహనాయ నమః ఓం చక్రగదాధరాయ నమః ఓం స్వాంగాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం సంకర్షణాయ అద్భుతాయ నమః ఓం వారుణాయ నమః ఓం
శుక్రాక్షాయ నమః ప్రభాక్షాయ నమః వృషభ్యాయ నమః మణివర్తినే నమః క్షేత్రే నమః క్షేమకృతే నమః శివాయ నమః శ్రీవత్సవక్షసే నమః శ్రీవాసాయ నమః శ్రీమదాంబరాయ నమః శ్రీశాయ నమః శ్రీధరే నమః శ్రీధరాయ నమః శ్రేయసే నమః రోగత్రయాశ్రయాయ నమః స్వంగాయ నమః నందరే నమః కీర్తనే నమః సుదీర్ణాయ నమః మనీషాయ నమః శాస్త్రస్థిరాయ నమః భూషయాయ నమః భూతనే నమః శోకనాశనాయ నమః అర్జితాయ నమః విశుద్ధాత్మనే నమః మహాకృతవే నమః మహాయజ్ఞాయ నమః స్తవ్యాయ నమః స్తోత్రాయ నమః స్తోత్రే నమః పూర్ణాయ నమః పుణ్యాయ నమః అనామయాయ నమః తీర్థకరాయ నమః వసుప్రదాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం వసుమనసే నమః ఓం సద్గతయే నమః ఓం సత్తాయే నమః ఓం సత్పరేష్ఠాయ నమః ఓం సుజామునాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం నరాయ నమః ఓం దర్పదాయ నమః ఓం దుర్ధరాయ నమః ఓం నైకశృంగాయ నమః ఓం చతుర్మూర్తయే నమః ఓం చతుర్వ్యూహాయ నమః ఓం చతురాత్మనే నమః ఓం చతుర్వేదవిదే నమః ఓం సమావర్తాయ నమః ఓం శృంగినే నమః ఓం సర్వవిదేజయినే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం మహాహ్రదాయ నమః ఓం మహాభూతాయ నమః ఓం కుముదాయ నమః ఓం కుందాయ నమః సర్వసహాయ నమః ఓం నియమాయ నమః ఓం ఆత్మయోనజే నమః ఓం వైఖానాయ నమః ఓం దేవకీనందనాయ నమః ఓం శంఖభృతే నమః ఓం చక్రినే నమః ఓం గదాధరాయ నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణవే నమః ఓం మహత్కారాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం విశాఖమయ నమః ఓం దామోదరాయ నమః ఓం దీనబంధవే నమః ఓం ఆదిదేవాయ నమః ఓం ఆదిదేవసులాయ నమః ఓం పుండరీకాయ నమః ఓం అనుగ్రహపదాయ నమః ఓం అనఘాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః దీప్తాయ నమః ఓం రోగశోక వినాశినే నమః ఓం కరుణాయ నమః ఓం భక్తప్రియాయ నమః ఓం పద్మాక్షయ నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః పద్మిన్యే నమః ఓం పద్మగంధిన్యే నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం శరణత్రాణతత్వరాయ నమః ఓం వాలిప్రమదనాయ నమః ఓం వాగ్నే నమః ఓం సత్యవాజే నమః ఓం సత్యవిక్రమాయ నమః ఓం సత్యవ్రతాయ నమః ఓం వ్రతధరాయ నమః ఓం రజోరూపాయ నమః ఓం తామసీ నమః ఓం భీమమృగాసక్త చిత్తాయ నమః చిత్తయే నమః బస్ అయిపోయింది బాకీ పూరా లెక్క పూరా లెక్క పండిత్ జీ హాఫ్ పూరా డిజైన్
శివం శంకరం శంభుమీశానమేడే
మఠాదో నివాసం మహాటాటహాసం మహాపాపనాశం సదాశుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దదానం పదం భోజనం రాయ కామం దదానం బలివర్తయానం సురానం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అభంగకలత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్విహారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం ప్రభాతే నరశూలపాణే పఠేత్ స్తోత్రరత్నం నేరుపుతో గై కొను శ్రీరంగారతి గై కొను పాండురంగ సారసనయన శ్రీ యుభంగ మంగళ ద్రవ్యంబులు నిడిపిదే మంగళ ద్రవ్యంబులు నిడిపిదే బంగారు పల్లెరమున నర్పించదారసనయన శ్రీ శుభంగ ధ్యానం నారాయణ పరాచిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే సర్వం వ్యాప్య నారాయణ స్థిరేంద్రం విశ్వశంభువం నిశ్యామిశ్యాభ్యాతిష్టమాలాకులం భాదే విశ్వస్యాయతనం మహదోం శిలాభిం సోక్ష్మం సర్వం ప్రతిష్ఠితమస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వదో మధ్యే పరమాత్మా వ్యవస్థితం ప్రజావాన్ పశుమాన్ భవతి అపాం పుష్పాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి వేదాయతనం వేదాయతనవాన్ భవతి అగ్నిర్వాం వేదాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనో ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఓ వై వాయో ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆహో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి ఏం వేదాప్సునామం ప్రతిష్ఠితాం వేద నేవతిష్ఠతే విష్ణోమఫలమాహో ఆదిర్ కిం పరాయణాదిరుచ్యతే పదార్థారయద్దేవ ఆదిత్యే చంద్రవర్ణానామానోం సూర్యగతే పురుషస్ విద్మ సహస్రాక్ష మహాదేవస్య ధీమహే నారుద్ర మహాదేవాయ ధీమహే నారుద్ర ప్రచోదయా పురుషాయ విభంగే విష్ణుక్రాంతే వసుంధరా ధారయిష్యామి రక్షస్వ మాన్ పదే పదే భూమిర్ధేనుర్ధరణే లోకధారిణే ఉద్ధృతా శివ సింధం దరేతాజ్ఞే
అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు దుష్టాం దుర్గాం దేవి నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః హిరణ్యాయ నమః సువర్ణలింగాయ నమః హిరణ్యాయ నమః దివ్యలింగాయ నమః హిరణ్యాయ నమః భవలింగాయ నమః హిరణ్యాయ నమః శరభలింగాయ నమః హిరణ్యాయ నమః శివలింగాయ నమః హిరణ్యాయ నమః ధనలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః ఆత్మాయ నమః హరవలింగాయ నమః ప్రబధ్యాసర్జోజాయ వై నమో నమోన్మనాయ స్వాహాయ స్వాహేయ విద్మహే వాసుదేవాయ ధీమహే లక్ష్మీ ప్రదుర్గే ప్రచోదయాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహే బ్రహ్మ ప్రచోదయాత్ విద్మహే బ్రహ్మపత్యై ధీమహే నారాయణ ప్రచోదయాదో శరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహే రామచంద్ర ప్రచోదయాదో ఆత్మజాయ విద్మహే రామపత్న్యై చ ధీమహే నమో సీతా ప్రచోదయా పరమేశ్వరా జనార్దన ఆత్మ ప్రత్యక్ష నమస్కారాన్ సమర్పయామి పునః పూజనం చ కరిష్యే మిథిలా నగరధీశ దాశరథీతనయ రామగిరినివాస హనుమద్గిరి హనుమద్దాస దేవాలయస్థ శ్రీ రామేశ్వర ప్రభో మండల దీక్షాంతర్గతయ సాయంకాలే చతుర్వీర సేవా బల సారయ అగ్నివే బ్రోహితం యజ్ఞశ్చ దేవమత్రిజో హోదారం నద్ధాతమం స్వస్తి యజుర్వేదం కర్మణే దానవోద్రేకస్తంభకు కేరిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. ఇది పోతన రాసిన భాగవతంలోని మొట్టమొదటి పద్యం. నన్నయ్య భారతంలోంచి మొదటి శ్లోకం చెప్తాను. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంస యోగోద్భవాం తే వేదత్రయ మూర్తయ స్త్రీ పురుషాః సంపూజితావసురైః భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాశ్రేయసే. ఆదౌ రామచంద్రుడు వైదేహీ జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్ర తరణం లంకాపురీ దాహనం పశ్చాద్ రావణ కుంభకర్ణ హరణం ఏతద్ధి రామాయణం. ఆదనం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాభిహరణం కుంతీసుతాం పాలనం వేదద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణలీలామృతం. శ్రీ మహిమాభిరాముడు వశిష్ఠ మహాముని పూజితుండు సుత్రామవధూగళాభరణ రక్షకుడాశ్రిత పూజితుండు. శ్రీ మహిమాభిరాముడు వశిష్ఠ మహాముని పూజితుండు సుత్రామగళాభివర్ణన
పూజితుండు ఈ విధంగా ప్రారంభం చేసింది మొన్న తల్లి రామాయణాన్ని. శ్రీ మహిమాభిరాముడు వశిష్ఠ మహాముని పూజితుండు, సుత్రామ గళాభరణ రక్షకుడు ఆశ్రిత పోషకుండు, దుర్వామన సన్నిభాంగుడు మహాగుణశాలి దయాపరుండు, శ్రీరాముడు ప్రోతు భక్త తటి రంజిలుగాక ఎల్లకాలము. మొన్న రామాయణం ద్వారా ఒకటి పదిహేది అయితే రామాయణ ప్రభావం బాగా జనంలోకి వచ్చిన తర్వాత పల్లెటూళ్ళల్లో చెప్పుకుంటా కొమ్మలు విరిచేది ఎందుకురా, వారధి కట్టేటందుకురా, వారధి కట్టేది ఎందుకురా, లంకకు పోయేటందుకురా, లంకకు పోయేది ఎందుకురా, రావణు కొట్టేటందుకురా, రావణు కొట్టేది ఎందుకురా, సీతను తెచ్చేటందుకురా, సీతను తెచ్చేది ఎందుకురా, రాములకిచ్చేటందుకురా, రాములకిచ్చేది ఎందుకురా, మనలని ఏలేటందుకురా, దేవరోజు రామచంద్ర మహారాజుకి. ఈ విధంగా పల్లెటూళ్ళల్లో ఈ మొత్తం 24,000 శ్లోకాల రామాయణాన్ని వాల్మీకి రచిస్తే సంస్కృతంలో కోన్మస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని, ఎవరు సత్యవాక్య పరిపాలకుడు, ఎవరు జ్ఞాని అనేటటువంటి అనేక విషయాలు అడిగినటువంటి సందర్భంగా రాముడు అనేటటువంటి ఆ కథ చెప్తూ నారదుడు చెప్పినటువంటి ఆ మూల కథ ఆధారంగా తీసుకొని వాల్మీకి మహర్షి తన కాలంలో ఉన్నటువంటి రామచంద్రుని కథను 24,000 శ్లోకాలలో రచించాడు. అవి మొత్తము 7 కాండల్లో వచ్చినటువంటివి. 6 కాండలే రామాయణ భారతి అనేటటువంటిది. ఆ విధంగా ఉన్నటువంటి ఆ రామాయణాన్ని ఈ పల్లెటూరు రావణునికి బుద్ధి చెప్పినటువంటి పద్యం చూస్తే భాస్కర రామాయణంలో ఉంది. రామున్ పుణ్యగుణాభిరామున్ త్రిజగత్ రక్షైక దీక్షాగురున్ సామాన్యచ్చితి నాతుగా తలచి తత్ సామర్థ్యముహింపక ఆ భూమిషాగ్రని దేవి పుణ్యవ్రతం నీ కులక్షేమం బొల్లని భంగి తెచ్చిది ప్రభు శ్రీ నింత గర్హింతురే. ఆ విధంగా బుద్ధి చెప్పింది మండోదరి రావణాసురునికి. కాబట్టి రాముడు పుణ్య గుణాభిరాముడు హృదయ రక్షైక దీపము రామరామయన్న రాదు భయము, రామరామయన్న రాదు మృత్యువు, రామనామము అమృత రాశి ఎగును. సీతమ్మ వారిని వెతికేటటువంటి సందర్భంలో ఉన్నటువంటి పద్యం అది. వీళ్ళిద్దరూ ఒకరి ఒకరు అడుగుతుంటారు అనమాట, ఎక్కడ సీత ఎక్కడ వెళ్ళింది అనేటటువంటిది అడుగుతున్నటువంటి పద్యం. బాగా ప్రాచీనమైంది, ప్రచారంలో ఉన్నటువంటిది అది. ఇందున్న జానకి ఏదో ఈ తమ్ముడా అననేనెరుగనన్నంపెవలినే, సీతనొక్కటి నుంచి రాధగున లక్ష్మణ పడతి పొమ్మనుచు పోరాడెనన్న, భూపుత్రి ఏ జాడపోయెనో తమ్ముడా ఆ పడతి ఎటుబోటెరుగనన్న, బాపురే అపకీర్తి పాలైతి తమ్ముడా కోపమేటికి పూర్వకృతము అన్న, జానకి నివాసి నేనొక్క నిమిషమైన ఒంటి ఉండగలేను నేనొంటి వాణ్ణి, బ్రహ్మయ్య బాపే ఎన్నాళ్ళు పగయ కాని అనుచు సీతను వెదకిరా యోధ్యముకులు. ఈ శిశుపద్యం అండి. మా ఊరు మాకు వాలుగన్నుల సీత వదినం వదినమ్మ మాకు, ఉత్తముని పేరేమి ఊరు పేరేమి, సత్యపురుషుల గన్న సాధ్వి పేరేమి, ఉత్తముడు దశరథుడు ఊరు అయోధ్య, సత్యపురుషుల గన్న సాధ్వి కౌసల్య. ఇలాంటి జానపద గీతాలు జనజీవితంలోకి వచ్చేసి రామాయణ ప్రభావాన్ని అంతటా వ్యాప్తం చేశాయండి. ఇది రామాయణానికి సంబంధించి కంకర్మే శంకర హే అన్నట్టుగా అడుగునా కూడా రాముని కథ జనజీవితంలో నరనరానా. మనకున్నటువంటి 9 గ్రహాలు అంటే ప్రధానంగా 9 గ్రహాలను తీసుకుంటాం. ఆ గ్రహాల యొక్క ప్రభావాలే మన ఆలోచనలు, వాటి ప్రకారంగానే మన ఆలోచనలే మన భవిష్యత్తు. దీనికి సంబంధించింది గ్రహస్థిత్యానుసారేణ శుభ పాపత్వ నిశ్చయాత్ స్వరూపేణ ఆధిపత్యేన దృష్ట్యా యోగేన వీర్యత. ఇన్ని విధాలుగా మనము గ్రహస్థితులను గమనించి వాటి ఉనికిని గమనించి పుట్టిన సమయంలో ఒక వ్యక్తి మీద ఈ గ్రహాల ప్రభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు కూడా ఈ గ్రహాల స్థితిగతులు ఎలా ఉంటాయి అని దాన్ని బట్టి యద్భావం తద్భవతి, మన భావాలన్నీ కూడా ఆ గ్రహాల యొక్క ప్రేరణతోనే కలుగుతాయని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం
నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమ కర్ణ్యతాం స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం భృగువాసరే అస్మిన్ శుభ దివసే శ్రీరామచంద్రస్వామిన్నో శ్రీ రామలింగేశ్వర స్వామిన్ను సమతారా పరమ మైత్రతారా శుభ ఫలదా ఓం స్వస్తి. మన హనుమాస్పతి గ్రామంలో వేసినటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారి మీద ఒక పాట రాసుకొని వచ్చాను, వాళ్ళు పాడడం జరిగింది. దేవీ జ్ఞానధాత్రి మేరు శిఖరవాసి హారతి దేగను మా అదుకొనగరమ్మా, దేవీ జ్ఞానధాత్రి మేరు శిఖరవాసి హారతి దేగొనుమా అదుకొనగరమ్మా, రవేల దీన జనపాల రవేల దీన జనపాల వీణాపాణి పుస్తకధారిణి వీణాపాణి పుస్తకధారిణి లీల చూపగరా బాలలను గావా హారతి దేగొనుమా అదుకొనగరమ్మా, దేవీ జ్ఞానధాత్రి బ్రహ్మరసనము నందు నిలిచిన భారతి భాగ్యదాయినివే, బ్రహ్మరసనము నందు నిలిచిన భారతీదేవి తల్లి భాగ్యదాయినివే, భారమింకా నీదెనమ్మా భారమింకా నీదెనమ్మా, వైభవోపేత త్రిభువనాతీత హారతి దేగొనుమా అదుకొనగరమ్మా, దేవీ జ్ఞానధాత్రి పసుపు కుంకుమ తోడ పడతులు కొలుచుచున్నారు మదిని తలచుచున్నారు, పసుపు కుంకుమ తోడ పడతులు కొలుచుచున్నారు మదిని తలచుచున్నారు, నీవు లేని తావు లేదని నీవు లేని తావు లేదని నమ్మియున్నారు, వాణి నలువ హృదిరాణి హారతి దేగొనుమా అదుకొనగరమ్మా, దేవీ జ్ఞానధాత్రి హనుమద్దాసు పల్లెలోన వెలసిన జనని భవాని వేదరూపిణివే, హనుమద్దాసు పల్లెలోన వెలసిన జనని భవాని వేదరూపిణివే, అంధకారపు తిమిరములను అంధకారపు తిమిరములను ఆర్పివేయు సుమా హంసవాహినివై హారతి దేగొనుమా అదుకొనగరమ్మా, రవేల దీన జనపాల రవేల దీన జనపాల వీణాపాణి పుస్తకధారిణి లీల చూపగరా బాలలను గావా, దేవీ జ్ఞానధాత్రి నీ సీత బాధలు దల్పతరమా, కసిబట్టి చుట్టూ రాక్షసులు బాధించగా కసిబట్టి చుట్టూ రాక్షసులు బాధించగా, దశరథాత్మజయ నీ తలపోయుచున్నది విషదముగ నా వీణులారా వింటి నేను రఘుకులేశ్వర
వశముగా నటువంటి ఘోర వనములో దుఃఖించుచున్నది దశరథ రామ నీ సీత బాధలు తెల్పదరమ కఠిన చీరే మాసిన గోని పట్టను బోలే గట్టిగా తల వెంట్రుకలు చుట్టలై జడలు కట్టి ఉన్నవి నీదు కాంతకు శ్రీరామ వట్టి మాటలు గావు గాలికి వచ్చిన దుమ్మంత తలపై చుట్టుకొన శ్రీరామయని మొరబెట్టుచుంటది చెట్టు క్రిందను దశరథ రామ నీ సీత బాధలు దల్పతరమా తనువంత డస్సి వంచిన తల ఎత్తదు కనులు మూసి అనయాము మిముదలచుకొని కన్నీరిడువగా వనమూల పల కాలువలు బారుచున్నవి ఇనకులొత్తమ ఇంటి సంగతి ఇప్పుడు దల్పుట కంటే ముఖ్యము మనసి అక్కడ ప్రాణమిరుట ముఖ్యమని మది దోచుచున్నది దశరథ రామ నీ సీత బాధలు దల్పతరమా నిన్న హర్నిశల మనము నాదల చూచున్నది అబల అన్నహారము నిద్రాలెన్నడేరుంగదు అన్నహారము నిద్రాలెన్నడేరుంగదు పన్నగ శయనాని పడతి జీవించదు ఎన్నడైనను ఎట్టి కష్టో రామచంద్ర భగవాన్ ధాన్యం హస్తాజాంద్ర సూర్యాగ్నిధర్వాం శ్రీ శతమానం భవతి శతాయః పురుషశ్చిదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి.